హ్యూజ్ ఎనర్జీ ఇంకా ప్రభాస్ గారు అయితే ఇంకా ఆయన వస్తే ఇంకా లాగా జరుగుతుంది ఆయన ఆయనతో ఎప్పుడైతే నా సీన్ అవుతుందో సార్ వచ్చిన వెంటనే నేను చూసి నమస్కారం పెట్టాను ఆయన మంచి రెస్పాండ్ అయ్యి మంచి మాట్లాడారు దాని తర్వాత షూట్ అంతా ఇద్దరికి ఆపోజిట్ షూట్ జరిగింది సో ఐ వెరీ హ్యాపీ సో ఎలా ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య అంటే మీరు డ్రైవర్ అంటే ఫైట్ సీనా లేకపోతే ఎట్లా అంటే మరి ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు ఎందుకంటే అది మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కదా సో ఐ థింక్ ఐ షుడ్ నో బిట్ సేయింగ్ దట్ అబౌట్ మామూలుగా ప్రభాస్ గారు షూట్ లో ఎలా ఉంటారు ప్రభాస్ సార్ వెరీ ఫోకస్డ్ ఓకే వెరీ ఫోకస్డ్ అబౌట్ అంటే ఆ సార్ గురించి అంత నేను చెప్ప చెప్పేంత పెద్దోండి కాదు కానీ మీరు అడిగారు గారు చెప్తున్నాను ఓకే వెరీ ఫోకస్డ్ అసలు అంత ఫాస్ట్గా ఒక సీన్ చేస్తారని నాకు నాకు అర్థం కాదు అసలు ఎంత ఫాస్ట్ మేమంతా ఎలా అవుతుంది ఈ సీన్ అని మేము చూస్తూ ఉంటాము సార్ ఫటా ఫటా చేసేసి వెళ్ళిపోతారు ఓకే జస్ట్ వన్ టేక్ సింగిల్ టేక్ సింగిల్ టేక్ అప్పుడు అనిపిస్తుంది అన్నమాట నిజంగా అందుకే వాళ్ళంత అంత పెద్ద స్టార్స్ కావడం జరిగింది వాళ్ళకి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంత అవర్ ఆర్ ది హావ్ దట్ వెరీ హ్యాపీ సీంగిమ్ ఆన్ ద సెట్స్ కెమెరా ఆయన లైవ్గా చూడడము యాక్ట్ చేయడము దట్ వాస్ ఎ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో మామూలుగా ప్రశాంత్ దిల్ గారు ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు సలార్లో అంటే సాహోలో చేశారు మీరు సాహోలో ప్రభాస్ గారికి ఇప్పుడు ప్రభాస్ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చాలా చాలా తేడా ఉంటుంది ఓకే డిఫరెంట్ మూవీ ప్రభాస్ గారు ఇంకా అసలు ఓ ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపిస్తాను ఓకే కేజీఎఫ్ కంటే బాగానే సూపర్ గా టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఓకే టెన్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇచ్చిపడేస్తున్నారు అయితే వేరే అన్నమాట ఓకే